Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. ఉదయనిధిని టార్గెట్ చేసిన పవన్ కు మోడీ మార్క్ షాక్. ఢిల్లీ టు అమరావతి రాజకీయం మారుతోంది. కొత్త సమీకరణాలు తెర మీదకు వస్తున్నాయి. మిత్రపక్షాల మద్దతులో ముందుకెళ్తున్న కేంద్రంలోని మోదీ సర్కార్ రాజకీయంగా బలం పెంచుకునే వ్యూహాలను అమలు చేస్తోంది. సంచలన నిర్ణయాలు అమలుకు ముందే సంఖ్యాపరంగా తమ కూటమిని బలోపేతం చేసుకునేందుకు అడుగులు వేస్తోంది. కొత్త మిత్రులకు ఆహ్వానం పలికింది. సనాతన హిందూ ధర్మం పరిరక్షణ పేరుతో దయానిధి స్టాలిన్ను టార్గెట్ చేసిన పవన్ కు తాజాగా బీజేపీ నాయకత్వ నిర్ణయం షాక్గా మారుతోంది. కేంద్రంలో మోదీ సర్కార్ జమిలి ఎన్నికలతో పాటుగా కీలక అంశాలకు ఆమోదం పొందేందుకు సంఖ్యాపరంగా వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. ఎన్డీఏలో ప్రస్తుతం ఉన్న మిత్రులతో పాటుగా కొత్త వారిని ఆకట్టుకునే ప్రయత్నం చేస్తోంది. ఇండియా కూటమిలో ఉన్న కీలక పార్టీలను తమ వైపు ఆకర్షించే ప్రయత్నాలు ప్రారంభించినట్లు ఢిల్లీ వర్గాలలో చర్చ సాగుతోంది. ఇండియా కూటమిలో డిఎంకే, సమాజ్వాదీ పార్టీలు, కాంగ్రెస్ తరువాత సంఖ్యాపరంగా బలమైన పార్టీలుగా ఉన్నాయి. కొద్ది రోజులుగా ఈ రెండు పార్టీలతో బీజేపీ అధినాయకత్వం తీరులో మార్పు కనిపిస్తోంది. ఎన్డీఏలోని ప్రస్తుతం ఉన్న మిత్రుల్లో ఎవరైనా హ్యాండ్ ఇచ్చినా తమకు నష్టం లేకుండా బీజేపీ ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటోంది. తాజాగా డిఎంకేతో బీజేపీ వ్యవహరిస్తున్న తీరు కొత్త చర్చకు కారణమైంది. రానున్న రోజులలో మిత్రులతో ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రభుత్వం నడపడం మోదీ సమర్థతకు పరీక్షగా మారనుంది. పలు రాష్ట్రాల్లో జరిగే ఎన్నికల ఫలితాలు మిత్రపక్షాల వైఖరిపైన ప్రభావం చూపే అవకాశం ఉంది. దీంతో డిఎంకేతో సన్నిహితంగా బీజేపీ అధినాయకత్వం వ్యవహరిస్తోంది. సీఎం స్టాలిన్తో ప్రధాని మోదీ గతం కంటే భిన్నంగా ఆత్మీయ పలకరింపుతో పాటుగా ఆ పార్టీ నేతలతో బీజేపీ ముఖ్యుల సన్నిహిత సంబంధాలు పెరగడం కూడా ఈ చర్చకు ఊతమిస్తున్నాయి. ఇక చెన్నై మెట్రో 2 వెంటనే అనుమతులు లభించాయి. దీంతో ప్రధాని మోదీ ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు ఢిల్లీ వర్గాలలో ప్రచారం సాగుతోంది. ఇక ఇటు ఏపీలో తిరుమల లడ్డు వివాదం మొదలైన సమయం నుంచి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సనాతన హిందూ ధర్మం గురించి ప్రధానంగా ప్రస్తావిస్తున్నారు. తిరుపతిలో జరిగిన సభలో తమిళనాడు డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్ పైన పరోక్ష వ్యాఖ్యలు చేశారు. వీటిపైన ఉదయనిధి సైతం వేచి చూద్దామంటూ స్పందించారు. పవన్ వ్యాఖ్యలపైన డిఎంకే సైతం స్పందించింది. ఇక తాజాగా అన్నా డిఎంకేకు అనుకూలంగా పవన్ ట్వీట్లు చేశారు. ఇలా డిఎంకే పైన ఎన్డీఏ భాగస్వామిగా ఉన్న పవన్ దూకుడుగా వ్యవహరిస్తున్న సమయంలోనే బీజేపీ కేంద్ర నాయకత్వం ఆ పార్టీతో వేస్తున్న తాజా అడుగులు పవన్ కు బ్రేకులు వేసేలా ఉన్నాయనే విశ్లేషణలు మొదలయ్యాయి. దీంతో ఇప్పుడు పవన్ ఏం చేస్తారనేది ఆసక్తికరంగా మారుతోంది.